మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, సుధా అనే ఒక సహోదరి మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి విందాం. ఆ మాటలు వింటే మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆ మాటలు విందాం. అయితే మనందరం సమానమే, పెద్ద కులం చిన్న కులం అంటూ ఏం లేదు. ఎందుకు దేవుడు ఏమైనా చెప్పిరా మీరు పెద్ద కులం మీరు రావద్దు అవన్నీ? భగవద్గీత చదివితే కులాలు మతాలు ఏం లేవమ్మా, ఉన్నది ఒకటే సనాతన ధర్మం. మనం హిందువులం అంతే. హిందువులు అందరు చుట్టుపక్కల ఉన్నారు కదా, మీరందరు కలిసిమెలిసి పండగలు చేసుకోవాలి. నేను వాళ్ళు, నేను ఇల్లు, మీరు కుర్మోళ్ళు, మీరు ఇంకా కొన్ని కులాలు ఉంటాయి కదా, అట్లానే ఏం లేదు. పెద్ద కులం లేదు, చిన్న కులం లేదు, అందరం హిందువులమే. కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి గ్రామదేవత దగ్గర, నేను ఇప్పుడు మీకు ఇవన్నీ ఇస్తున్నాను కదా, ఖచ్చితంగా నిత్య దీపారాధన చెయ్యండి అమ్మ ఈ కార్తీక మాసంలో ఉన్నా. సరేనా? ఈ సహోదరి మాటలు అన్నారు కదా, ఈ సహోదరి మాటలు అన్నారు కదా, ఈ సహోదరి ఏమంటుందంటే, మొదటగా క్రైస్తవ్యాన్ని విమర్శించింది. తర్వాత మనం చూస్తే అందరూ సమానమే ఏమంటుంది. ఏమంటుందంటే, మనందరము సమానమే, పెద్ద కులమని చిన్న కులమని తేడా లేదు. భగవద్గీత చదివితే కులాలు మతాలు అనేవి లేవు అని మాట్లాడుతూ ఏమంటుందంటే, ఒక్కటే సనాతన ధర్మం, మనందరం హిందువులం అని మాట్లాడుతుంది. ప్రియమైన వర్లరా, అయితే భగవద్గీతలో మరి ఏముంది, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మరి ఇంతకు ముందుగా ఈ యొక్క సహోదరి క్రైస్తవుల్ని ఎలా విమర్శించిందో అనే విషయాన్ని కూడా ఒక వీడియోలో చేశాను. ఆ ముందున్న వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఈ వీడియో కూడా మీరు అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి మీరు షేర్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత చదవని ఇటువంటి వారందరూ కూడా, లేకపోతే భగవద్గీతను అడ్డు పెట్టుకొని అమాయకులైనటువంటి, చదువు రానటువంటి అమాయకులైనటువంటి హిందూ సోదరుల దగ్గరికి, అలాగే అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈమె లాంటి వారు అనేక మంది ఏం చేస్తున్నారంటే, క్రైస్తవ్యాన్ని బూచిగా చెడ్డగా చూపిస్తూ, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భగవద్గీత కులాల గురించి చెప్పలేదు, భగవద్గీత మతాల గురించి చెప్పలేదు, భగవద్గీత అందరినీ సమానమంది, భగవద్గీతలో మరి గొప్ప ఇదుంది అదుందని ఏదేదో ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు భగవద్గీత ఏం చెప్తుంది అనేది వీళ్ళు ఎప్పుడైనా చదివారా? పోనీ చదివేసి దానిని ఏమైనా దాచిపెడుతున్నారా? చదవలేనటువంటి అమాయకుల దగ్గరికి వెళ్ళి, చదువు రాని అమాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అనేది మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుందండి. ఎందుకంటే భగవద్గీత ఒకవేళ చదివిందో లేదో ఈ సహోదరి, ఈ సుధాని సహోదరు నాకు తెలియదు. కానీ మన దగ్గర ఒక భగవద్గీత ఉంది. మరి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, మరి భగవద్గీత ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. శ్రీకృష్ణుడు కులాల గురించి ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు మరి మతాల గురించి ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు అసలు ఈ యొక్క వర్ణాల గురించి ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు అసలు కులాలను పాటించకపోతే ఏమవుతుందని చెప్పాడు, శ్రీకృష్ణుడు కులాలను పాటించిన పరిస్థితిలో తను ఏం చేస్తాడని చెప్పాడు అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ యొక్క భగవద్గీత అసలు కులాలు ఉన్నాయా లేదా అనేది చెప్తుందా లేదా, అసలు భగవద్గీతలో కులాలు ఎలా ఏర్పడ్డాయి, కులాలు ఎవరు చేశారు, ఎవరు సృజించారు, కులాలను మరి పాటించాలా పాటించకూడదా అనేది భగవద్గీత చెప్తుందా లేదని చూద్దాం. భగవద్గీతలో అసలు కులాలు అనేవి లేవా అనేది కూడా మనకు ప్రశ్న. ఈ సహోదరి చెప్తున్న మాటకి భగవద్గీతలో కులాలు లేవా అనేది నా ప్రశ్న ఈరోజు. భగవద్గీతలో కులాలు లేకపోతే, కులధర్మాలు లేకపోతే, మరి ఆ భగవద్గీతలో ఏమని రాయబడింది అనేది మనం కూడా ఇప్పుడు చూద్దాం. ఓకేనా? నా దగ్గర ఇదండి భగవద్గీత ఉంది. ఈ భగవద్గీత మీరు చదవండి, చూడండి. ఈ భగవద్గీతను చూసారు కదా, ఈ భగవద్గీత ఉంది నా దగ్గర. ఈ భగవద్గీతలో మరి ఏముంది అనేది మనం ఆలోచన చేస్తే, ఈ భగవద్గీతలో కొన్ని మీకు ఇక్కడ ఎవిడెన్సెస్ కూడా ఇస్తాను. నేను చదువుతూ ఉంటాను, అలాగే అవే ఎవిడెన్స్ కూడా ఇస్తాను. చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అసలు ఆ కులం గురించి ఏం చెప్పాడు అనేది మనం చూస్తే, చూడండి, కులం గురించి ఏం చెప్పాడంటే, జ్ఞానయోగం అనే అధ్యాయంలో 13వ శ్లోకంలో ఈ విధంగా రాయబడింది. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగశాం తస్య కర్తారం అపి మాం విద్ది అకర్తారం అవ్యవ్యం అనే ఈ యొక్క శ్లోకాన్ని మనం ఖచ్చితంగా బాగా పరిశీలన చేస్తే, 4 వర్ణాలను నేనే సృష్టించాను, 4 కులాలను నేనే సృష్టించాను. ఆ కులాలు ఏంటి అని మనము శ్రీకృష్ణుడు గారిని అడిగితే, లేకపోతే ఈ భగవద్గీతను అడిగితే, ఈ శ్రీకృష్ణుడు భగవద్గీత ఆ 4 కులాలు ఏంటో, ఆ 4 వర్ణాలు ఏంటో మనకు చెప్తారు. ఏంటంట ఆ 4 కులాలు అనేది మనం చూస్తే, మోక్ష సన్యాస యోగం అనే ఈ యొక్క అధ్యాయంలో 41వ శ్లోకాన్ని మనం చూస్తే, బ్రాహ్మణ క్షత్రియ విశ్వాం
శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభై ప్రభవై గుణై అని మాట్లాడుతున్నాడు. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు కర్మ సమూహాలు ప్రకృతి జాతులైన గుణాలు అనుసరించే విభజింపబడ్డాయి అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత విడ్డూరంగా ఉంది చూడండి, ఈ యొక్క గుణాలన్నీ నేనే సృష్టించాను. అంటే నాలుగు వర్ణాలను నాలుగు కులాలను ఎవరిని, బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని వైశ్యుల్ని శూద్రుల్ని వీళ్ళందరినీ నేనే సృష్టించాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే సృష్టించాడని చెప్తుంది ఈ భగవద్గీత. ఓకేనా? అయితే ఈ యొక్క భగవద్గీత ఏ వర్ణాలను సృష్టించాడు, ఏ కులాలను సృష్టించాడంటే బ్రాహ్మణులను సృజించాడంట, క్షత్రియులైనటువంటి రాజులను సృజించాడంట, వైశ్యులైనటువంటి కోమటవులను సృజించాడంట, మరి శూద్రులు అనబడినటువంటి మరి మంగలి కమ్మ రెడ్డి కాపు వెలమ చాకలి కమ్మరి కుమ్మరి వీళ్ళందరూ కూడా మరి మాదిగ మాల రెల్లి వీళ్ళందరూ కూడా అందరినీ కూడా మరి సృజించాడు. ప్రియమైన వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి, ఇక్కడ శ్రీకృష్ణుడే నేను కులాలను చేశానని చెప్తున్నాడు. ఏ కులాలను చేశాడంట, బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను శూద్రులను, శూద్రుల్లో అనేక మంది కులాలను ఆయన సృష్టించాడు. మరి ఈ యొక్క శూద్రులు ఏం చేయాలి అంటే బ్రాహ్మణులకి వైశ్యులకి క్షత్రియులకి సేవ చేయాలి. ఎవరు, ఈ కమ్మరి కుమ్మరి కాపు మంగళ మాల మాదిగ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ పై మూడు వర్ణాల వారికి సేవ చేయాలి. పై మూడు వర్ణాల వారికి సేవ చేయాలి. కాపు వారు వారి యొక్క స్థలాలను కాపు కాయాలి, మంగళవారు వారి జుట్టును కత్తిరించాలి, చాకల వారు వారి బట్టను ఉతకాలి, ఇంకా ఈ విధంగా చెప్పులు కుట్టేవారు వాళ్ళ కొరకు చెప్పులు కొట్టాలి, వారి కొరకు పాటలు పాడేవారు వారి కొరకు పాటలు పాట పాడాలి. ఇటువంటివన్నీ కూడా వాళ్ళ సంతోషం కోసం ఈ శూద్రులు అనబడిన వారు నలిగిపోవాలి అని ఏం చెప్తుందో తెలుసా శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతలో చెప్తున్నాడు. భగవద్గీత ఈ యొక్క శూద్రులు నలిగిపోవాలి, శూద్రులు బానిసలుగా సేవ చేయాలి ఎవరికి, పై మూడు వర్ణాలకి అని చెప్తున్నాడు. మరి సుధా ఎప్పుడైనా మరి భగవద్గీత చదివిందా, ఈ సహోదరు ఎప్పుడైనా భగవద్గీత చదివిందా, చదివి ఉంటే ఈ మాటలు మాట్లాడుతుందా, ఒకసారి ఆలోచించే. భగవద్గీతలో కులాలు లేవంట, భగవద్గీత చదివితే ఆ మాట అనది. భగవద్గీత చదవలేదేమో, ఒకవేళ చదివినా సరే హైందవ సహోదరుల్ని మభ్యపెట్టి వాళ్ళని ఇంకా ఈ బానిసత్వంలో ఉంచాలని ప్రయత్నిస్తుందేమో, ఒకసారి ఆలోచించేయండి. ఇంకా మనం చదువుదాం. అర్జున విషాద యోగంలో మనం చూస్తే, అర్జున విషాద యోగం 43లో ఏమంటుందంటే, వర్ణ సంకరం వలన కులగాతుకుల వలన కులాన్ని సరిగా కులధర్మాన్ని సరిగా పాటించిన వారి వలన సనాతన ధర్మాలు కులధర్మాలు ఆశ్రమ ధర్మాలు నశిస్తాయి అని మాట్లాడుతారు అర్జున విషాద యోగం 42వ శ్లోకంలో. కులధర్మాలు సనాతన ధర్మాలు, సనాతన ధర్మమైనటువంటి కులధర్మాలు వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు ఎలా నశిస్తున్నాయంటే కులాన్ని పాటించిన వారి వలన నశిస్తున్నాయి, కులధర్మాన్ని పాటించిన వారి వలన. అంటే ఈ వృత్తి ఎవడైతే మంగళవాడు ఉన్నాడో వాడు కత్తిరించాలి, ఎవడైతే చాకలవాడు ఉన్నాడో వాడు బట్టను ఉతకాలి, ఎవడైతే కాపువాడు ఉన్నాడో వారు కాపు కాయాలి. వీళ్ళు ఇవి తప్పిపోయి వేరే పనులు చేశారనుకోండి, వ్యాపారం చేశారనుకోండి, వ్యాపారం చేయవలసిన బాధ్యత ఎవరిది, కోట వాళ్ళది. లేదు అధికారులుగా పరిపాలన చేశారనుకోండి క్షత్రియులుగా, అప్పుడు వీళ్ళు ఆ ధర్మాన్ని తప్పుతున్నట్లు. పని మారితే, వీళ్ళు చేయవలసిన పని కాకుండా వేరే పని చేస్తే కులధర్మాన్ని విడిచిపెడుతున్నట్లు. ఈ కులధర్మాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కులఘాతుకులు అంట. వీరి వలన కులధర్మాలు నశిస్తున్నాయంట, వాళ్ళు చేయవలసిన వృత్తులు నశిస్తున్నాయంట, వాళ్ళు చేయవలసిన పనులు నశిస్తున్నాయంట. అంటే వీడు ఎప్పుడు కూడా బానిసగా ఉండాలి కానీ వీడు వ్యాపారం చేయకూడదు, వీడు ఎప్పుడు కూడా బానిసగా ఉండాలి కానీ వీడు చదువుకోకూడదు, వీడెప్పుడు బానిసగా ఉండాలి కానీ వీడు అధికారంలోకి వెళ్ళకూడదు, వీడు ఒక బ్రాహ్మణుడిగా అంటే పూజారిగా చదువు చెప్పేవాడిగా ఉండకూడదు అనేది
ఈ భగవద్గీత యొక్క ఈ కృష్ణుడి యొక్క ముఖ్య ఉద్దేశం సారాంశం ఈ భగవద్గీత యొక్క ఈ భగవద్గీత యొక్క ముఖ్య సారాంశం అది ఈ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం అది అర్థమవుతుందండి కనుక ఇంకేముంది మనం చూద్దాం అర్జున విషాద యోగం 40లో ఏమని మాట్లాడుతున్నాడంటే కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృతజ్ఞం అధర్మ అభిభవితి ఉథ అని ఉంది అంటే కులము అనేది సరిగా పాటించకపోతే సనాతన ధర్మం అయిన కులధర్మం నశిస్తుంది కులము యొక్క పని అనగా కులధర్మం నశిస్తే కులం ఉండదు అర్థమవుతుందండి కులం అనేది సరిగా పాటించకపోతే కులధర్మం కులము చేయవలసిన పని నశిస్తుంది ఆ కులం చేయవలసిన పని ఏదైతే ఉందో ఎవరికి ఏ పని అప్పజెప్పబడిందో ఆ పని వాళ్ళు చేయకుండా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడము లేకపోతే ఏదైనా ఇప్పుడు టీచర్గా అయ్యి వారు పాఠాలు నేర్పించుకోవడం ఇవన్నీ చేశారనుకో వారు చేయవలసిన పని అక్కడికి ఆగిపోతుంది వారు చేయవలసిన పని కుమ్మరు ఉన్నాడు వాడిని కుండలు చేయాలి కుండలు చేయకుండా వెళ్ళి వ్యాపారం చేశారనుకోండి ఆ పని అక్కడితో క్లోజ్ అయిపోతుంది వాడు వ్యాపారం చేసుకుంటాడు వాడికి వచ్చిన కుమారులు వ్యాపారం చేసుకుంటారు లేకపోతే ఇంకొక మంగళవాడు ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ పని మానేసి బార్బర్ పని మానేసి వెళ్ళి టీచింగ్ చేస్తున్నాడు అనుకోండి పాఠాలు చెప్తున్నాడు అనుకోండి ఆ పని మానేసి పాఠాలు చెప్తున్నాడు కనుక ఆయన కులఘాతకుడు కులాన్ని ధర్మాన్ని పాటించట్లేదు కనుక వారు వాళ్ళని ఏమవుతుందంటే చివరికి కులధర్మం నశిస్తే కులము చేయవలసిన పని నశిస్తే కులము చేయవలసిన వృత్తి నశిస్తే లాస్ట్గా కులమే ఉండదంట ఇది మాట్లాడతాం ఎవరు శ్రీకృష్ణుడు ఎవరు భగవద్గీత ఓకేనా భగవద్గీత చదవని యొక్క అక్కకి బుద్ధి చెప్పండి ప్రేమైన వాళ్ళ మీరు భగవద్గీతను కొనుక్కొని చదవండి దాని యొక్క సారాంశం ఏంటో లోపలికి వెళ్ళి చదవండి దాని సారాంశం ఏంటో లోపలికి వెళ్ళి చదవండి ఇంకా మనం చూద్దామండి జ్ఞానయోగం శ్లోకం 7లో ఏమని రాయబడిందంటే యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తున్న మాట ఇది ఏమని మాట్లాడుతున్నాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటే ఎప్పుడైతే కుల పనులను వదిలి కులధర్మానికి హాని కల్పించినప్పుడు వర్ణ లేదా కులధర్మం పతనం చెంది కులవృత్తులు చేయకుండా కులవృత్తులు లేని సమాజం అభివృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను నేను వస్తాను అని అంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి కులవృత్తులు లేకుండా అంటే ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు చెప్పులు కొట్టకుండా మాదిగోడు చెప్పులు కొట్టకుండా ఇంకొక పని చేస్తే వ్యాపారం చేస్తే లేకపోతే టీచర్గా ఉంటే లేకపోతే కలెక్టర్గా ఉంటే అధికారంలో ఉంటే అప్పుడు కులం ఏమవుతుంది వీడి కులం అనేది వీడు చేయవలసిన పని అనేది కులధర్మం అనేది నశించిపోతుంది కనుక వీడు అలా నశించినప్పుడు ఆ కులధర్మం నశించినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను ఎందుకురా నువ్వు అప్పజెప్పబడిన బానిస పని చేయవు నీకు అప్పజెప్పబడిన బానిస పని ఎందుకు చేయవు నువ్వు బానిస పని చేయకుండా ఎందుకు నువ్వు టీచర్ అయ్యావు నువ్వు బానిస పని చేయకుండా నువ్వు ఎందుకు వ్యాపారస్తులు అయ్యావు నువ్వు బానిస పని చేయకుండా నువ్వు ఎందుకు అధికారిగా అయ్యావు నువ్వు బానిస పని చేయకుండా నువ్వు ఎందుకు కలెక్టర్ అయ్యావు నువ్వు బానిస పని చేయకుండా నువ్వు ఎందుకు మినిస్టర్ అయ్యావు అని అప్పుడు అడగడానికి అప్పుడు అలా కుల ధర్మాన్ని పాటించిన వ్యక్తి కొరకు వాడిని నాశనం చేయడానికి శ్రీకృష్ణుడు తనను తాను సృజించుకొని వస్తాడంట శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు తనను తాను సృజించుకొని వస్తాడు దీన్ని బాగా అర్థం చేసుకుంటే ఈ భగవద్గీతని మనకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బాగా అర్థం చేసుకుంటే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి ఇంకేంటి జ్ఞానయోగంలో 8వ శ్లోకాన్ని మనం చూస్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనాయార్థాయ సంభవామి యుగే యుగే అని మాట్లాడుతున్నాడు అంటే సాధు పురుషులు అనగా కులవృత్తులు చేసి కులాన్ని ఆచరించే వారిని రక్షించడానికి కులవృత్తులు చేయకుండా కులాన్ని ఆచరించకుండా ఉన్న వాళ్ళని నాశనం చేయడానికి కులాన్ని మరలా స్థాపించడానికి కులధర్మాన్ని కులము చేసే పనిని మరలా ఆ వృత్తిని మరలా స్థాపించడానికి అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా ప్రజలు ఉండేటట్లు చేయడానికి నేను ప్రతి యుగములో అవతరిస్తాను అని మాట్లాడుతున్నాను
ఎందుకు వస్తారంట? ఎవడు చేయవలసిన కుల పనులు వాడు చేయాలి, అప్పుడు నేను వస్తాను అని మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి పని. శూద్రులను ఎల్లప్పుడూ కూడా బానిసలుగానే ఉంచాలన్నదే ఈ యొక్క హిందూ దేవుల యొక్క ఆశ ఆలోచన, ఈ భగవద్గీత యొక్క ఆశ ఆలోచన, ఈ యొక్క మనుధర్మశాస్త్రం యొక్క ఆశ ఆలోచన, ఈ యొక్క భాగవతం లేకపోతే ఈ భగవద్గీత యొక్క ఆశ ఆలోచన అది. అర్థమవుతుందండి, కులాన్ని పాటించకపోతే ఏమవుతుంది అనేది చెప్తున్నాడు. అంటే కులాన్ని పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారట. చూడండి అర్జున విషాద యోగం 44వ శ్లోకంలో ఈ విధంగా రాయబడింది. అర్జున విషాద యోగం 44వ అధ్యాయంలో వస్తన్న కులధర్మానం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసం భవతి ఇతి అనుసృసమ. అంటే కులధర్మాన్ని అనగా కుల పనిని, కులాన్ని పాటించిన వారు నరకములో పడతారు అని చెప్తున్నాడు. అర్జున విషాద యోగం 42వ శ్లోకంలో కూడా ఏమని చెప్తున్నాడు అంటే శంకర నరకాయ యావ కుల జ్ఞానానం కులశ్యాం చ పవంతి పతంతి పితర హి యాషాయ్ లుప్తపిండ ఉదక క్రియా. కులాన్ని పాటించిన వారందరూ నరకానికి వెళ్తున్నారు అని ఈ భగవద్గీత చెప్తుంది. కులాన్ని పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారంట భగవద్గీత చెప్తుంది. కులాన్ని సృష్టించింది నేను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. కులాన్ని సృష్టించింది శ్రీకృష్ణుడే అని చెప్తుంది భగవద్గీత. కులాన్ని ఎన్ని రకాలుగా సృజించాడంటే కులాలను 4 రకాల కులాలను సృజించాడు. ఒకటి, అవి వర్ణాలుగా సృజింపబడినప్పటికీ రాను రాను కులాలుగా ఏర్పడ్డాయి. అవి అవి ఏంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఈ బ్రాహ్మణులకు వైశ్యులకు క్షత్రియులకు శూద్రులు అనబడిన వారు బానిసలుగా సేవ చేయడానికి శ్రీకృష్ణుడు తయారు చేశాడు. ఎవరికంట పై 3 వర్ణాల వారికి శూద్రులు అనబడిన వారు ఏం చేయాలి, బానిసలుగా సేవ చేయాలి. ఏమీ ఆశించకుండా సేవ చేయాలి. అర్థమవుతుందండి. అయితే ఒకవేళ వీళ్ళు బానిసలుగా ఉండకుండా బ్రాహ్మణ పని అంటే పాఠాలు చెప్పే పని, చదువు చెప్పే పని చేస్తే వీరి కులధర్మాన్ని తప్పినట్లే. ఒకవేళ క్షత్రియులాగా రాజ్య పరిపాలన చేస్తే, అదే ప్రభుత్వ అధికారులుగా ఉంటే వీళ్ళు కులధర్మాన్ని పాటించినట్లే, కులధర్మాన్ని మరి వీళ్ళు నాశనం చేసినట్లే, కులఘాతుకులైనట్లే. ఒకవేళ వీరు వైశ్యుల వలె వ్యాపారస్తులుగా ఒకవేళ మారితే, ఎవరు ఈ శూద్రులు అనబడిన వారు, అప్పుడు కూడా వీళ్ళు ఏం చేసినట్లు, కులఘాతుకులుగా ఉన్నట్లు, కులధర్మాన్ని పాటించినట్లే, ఈ పాటించిన వారు అందరి కొరకు నేను మరలా నన్ను నేను సృజించుకుంటాను. ఎందుకు? మరలా వీరిని బానిసలుగా చేయడానికి, మరలా అదే కులంలో ఉంచి, అరే నువ్వు ఈ కులాలో ఉన్నావు కనుక నువ్వు చాకల వాడు కనుక బట్టలే ఉతకాలి, నువ్వు మంగళవాడు కనుక నువ్వు కత్తిరేయాలి, నువ్వు మాదిగివాడు కనుక నువ్వు చెప్పులే కొట్టాలి, నువ్వు మాలవాడు కనుక నువ్వు పాటే పాడాలి, ఇలా నేను అన్నీ చేస్తాను చేయిస్తాను, నేను అందుకు నన్ను నేను సృజించుకుంటాను, కులాన్ని పాటించే వారిని రక్షించడానికి, కులాన్ని పాటించిన వారిని శిక్షించడానికి నన్ను నేను సృష్టించుకుంటాను, నేను వస్తాను, ప్రతి యుగంలో వస్తాను అని మాట్లాడుతున్నాడు. మరలా కులాన్ని పాటించిన వారు ఎక్కడికి వెళ్తారంట, నరకానికి వెళ్ళిపోతారంట. కులాన్ని పాటించిన వారు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్ళిపోతారని ఈ యొక్క భగవద్గీత చెప్తుంది. నేను కాదు, ఈ భగవద్గీత చెప్తుంది. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్తున్నాడు దీన్ని బాగా పరిశీలన చేస్తే. సుధక్క ఇప్పుడు అర్థమైందా? మన అందరం ఒకటి అంటున్నావు కదా, మరి నీ కుమార్తెను కుమారుడును మరి శూద్రులకి ఇచ్చి పెళ్లి చేయి, ఎస్సీ ఎస్టీ వారికి, ఈ యొక్క తక్కువ కులం అనబడిన వారికి నువ్వు ఇచ్చి పెళ్లి చేయి, కులాలు లేవంటున్నావు కదా. మనందరము సమానమే, మనందరము హిందువులము, మనందరిది సనాతన ధర్మం, మనందరం ఒకటే అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కసారి నువ్వు మరి నీ కుమార్తెను కానీ కుమారుడు కానీ మరి ఆ యొక్క తక్కువ కులానికి చెందిన వారికి ఇచ్చి పెళ్లి చేయక్క చూద్దాం పోని. మాటలు చెప్పడం చాలా ఈజీ అక్క, మోసం చేయడం చాలా ఈజీ అక్క, సత్యాన్ని చెప్పడం అనేది చాలా కష్టం. సత్యాన్ని చెప్పడం చాలా కష్టం. శ్రీకృష్ణుడు అందరినీ 4 కులాలుగా వేరువేరులుగా సృజించి శూద్రులను బానిసలుగా చేశాడేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రము
మనుషుల్ని మట్టితో సృజించి అందరినీ కూడా సమానంగా చేశాడు ఆయన. అందరినీ కూడా సమానంగా చేశాడు ఆయన. అందరికీ సమానంగానే ఆయన చూస్తున్నాడు. మనుషులందరి పట్ల సమాన భావం కలిగిన వాడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే. ఆయన ప్రేమించే దేవుడు. అందుకనే అందరికీ ఒకేలాగా సూర్యుడిని యొక్క వెలిగిస్తున్నాడు, అందరికీ ఒకేలాగా వర్షాన్ని ఇస్తున్నాడు, అందరికీ ఒకేలాగా గాలిని ఇస్తున్నాడు, అందరికీ ఒకేలాగా సమస్తము కలుగు చేశాడు. సృష్టి అంతటినీ కూడా మనిషి కొరకు ఏర్పాటు చేసిన వాడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. మనిషిని ప్రేమిస్తున్నవాడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. కనుక బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇలా కులాలు విభజించి వారిని ఉంచలే, నువ్వు ఎక్కువవాడు నువ్వు తక్కువవాడు అని చెప్పలే. ఆయన మట్టి నుండి మనిషిని చేసి మీరందరూ ఒక్కటే అని చెప్తున్నాడు. మీరందరూ మరలా మట్టికే వెళ్ళాలి అంటున్నాడు ఆయన. నువ్వు తల నిండి వచ్చావు కనుక తలలోకి వెళ్ళాలని, భుజాల నుండి వచ్చావు కనుక భుజాల్లోకి వెళ్ళాలని, తొడల నుండి వచ్చావు కనుక తొడల్లోకి వెళ్ళాలని, పాదాల నుండి వచ్చావు కనుక పాదాల్లోకి వెళ్ళాలని ఎక్కడ చెప్పలేదు ఆయన. నిన్ను మట్టితో సృష్టించాను కనుక మరలా మట్టి అయిపోతావు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దేవుడు చెప్తున్నాడు, బైబిల్ దేవుడు. కనుక ఎంత వ్యత్యాసం ఒకసారి ఆలోచన చేయండి. ఈ సుధా అనే సహోదరి ఎలా మోసం చేస్తుంది అందరినీ. ఇటువంటి వారు అనేక మంది అమాయకులైనటువంటి హైందవ ప్రజల్ని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల్ని, బీసీ ప్రజల్ని, మరి అనేక మందిని శూద్రులు అనబడిన వారు, దళితులు అనబడిన వారిని మోసం చేస్తున్నారు. ఎందుకంటే వారికి చదువు రాజు, వారు ఏదైనా నమ్మేస్తారు అనుకొని వీరు అసత్యాన్ని సత్యమని బోధిస్తున్నారు. భగవద్గీతలో ఏముందో మనం చూసాం, కులాలు ఉన్నాయని, ఆ కులాలు సృజించింది కృష్ణుడని, ఆ కులాలను పాటించకపోతే నరకమని, ఆ కులాల్లో ఉన్నటువంటి పై మూడు కులాల వారికి బానిసలుగా శూద్రులు సేవ చేయాలని మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం ఈ యొక్క మరి వీడియో ద్వారా. ప్రియమైన వాళ్ళరా, ఇది మీరు గ్రహిస్తే మీరు అనేక మందికి వీడియోని పంపించండి, షేర్ చేయండి. అనేక మంది ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలి. ఇటువంటి మోసగాలు వచ్చినప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి అనేక మంది తెలుసుకోవాలని నా యొక్క ఆశ. కనుక దీన్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంకొక వీడియోతో మరలా కలుసుకుందాం. ఇంకొక వీడియో చాలా శ్రేష్టమైన వీడియో, మరి ఆ వీడియోతో కలుసుకుందాం. అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ.